ధరణి పోర్టల్ సేవల ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపార భూముల రిజిస్ట్రేషన్లు పూర్తి కావడంతో పాటు మ్యూటేషన్లు కూడా వేగంగా పూర్తవుతాయని మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ పార్థసారథి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలో భాగంగా కొత్తగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కు సంబంధించిన ఏర్పాట్లను మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా ఇక నుంచి అర్బన్ ఎంఆర్ఓ పార్థసారథి బాధ్యతలు కూడా కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇక నుంచి రైతులకు అందుబాటులోకి వచ్చే సేవలను వివరించారు. ఈరోజు ధరణి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సేవాలనుకున్న ప్రోగ్రామ్ లాంచ్ అవుతుంది. సీఎం గారి చేతుల మీదుగా లాంచ్ కావడం జరిగింది. అలాగే మండల కార్యాలయాల్లో కూడా ఈరోజు స్లాట్ బుకింగ్ అయిపోయినాయి, అంటే సిటిజన్ పోర్టల్ ఓపెన్ అయింది. వీటిని ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. తహసీల్దార్ కార్యాలయాల్లో మాత్రం 2వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇది రైతులకు ఎంతో మేలు జరిగే ప్రోగ్రాం. ఎందుకంటే గతంలో రైతులకి కొంతమందికి అవగాహన లేక రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళు ఎప్పుడు మళ్ళీ రెవెన్యూ ఆఫీస్లో అప్లై చేసుకోక వాళ్ళ పేర్లు అమ్మిన వాళ్ళ పేర్లు అలాగే కంటిన్యూ అవుతూ వాళ్ళు భూ వివాదాలకు దారితీసింది. ఇప్పుడు మాత్రం ఎట్ ఏ టైం అంటే అమ్మినతను కొన్నతను పాస్బుక్లల్లో ఈయన అమ్మగానే ఆయన ఎక్స్టెంట్ నుంచి అది కట్ అయిపోయి కొన్న అతనికి ఒకవేళ పాతది పాస్బుక్ ఉంది, ఆయన ఇంతకుముందు భూమి ఉంటే ఆ పాస్బుక్లో యాడ్ అవుతుంది. లేదంటే కొత్తగా ఉన్న వ్యక్తి అయితే ఆయనకు కొత్త పాస్బుక్ కూడా డ్రాఫ్ట్ ప్రింటింగ్ ఇస్తాము. కాబట్టి ఎట్ ఏ టైం ఒకేసారి 2 రకాల సేవలు అందుబాటులోకి వచ్చి భూ వివాదాలు తగ్గిపోతాయి. దీనివల్ల మధ్య దళారుల పాత్ర కూడా చాలా పరిమితమైపోయి ఒకేసారి సింగిల్ విండో సిస్టంలో రిజిస్ట్రేషన్ సేవలు మరియు రెవెన్యూ సేవలు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఒక సాధారణ రైతుకు ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తుంది. అట్లాగే ప్రభుత్వం పైన ఉంచిన బాధ్యతను నిజాయితీగా నిష్పక్షపాతంగా వెంటనే పౌరులకు సత్వరం న్యాయం కలిగేటట్లు చేస్తామని తెలియజేస్తుంది. సార్, రైతులు దరఖాస్తు ఎట్లా చేసుకోవాలి, విధానం ఎట్లా ఉండబోతుంది? దీనికి ధరణిలో ఒక 3 పోర్టల్ ఉన్నాయండి. ఇది సిటిజన్ స్లాట్ సిటిజన్ పోర్టల్ అని ఉంటుంది. ఇది మీ సేవల వాళ్ళు మీ సేవల కానీ ఎనీ ఇంటర్నెట్ నుంచి కూడా లాగిన్ కావచ్చు. వాళ్ళ ఫోన్ నంబరు తోటి రిజిస్టర్ అయితే ఒక ఓటీపీ వస్తుంది. దాని ద్వారా ఏ వ్యక్తి అయినా రిజిస్టర్ కావచ్చు. తర్వాత అది అడిగిన పర్టికులర్స్ని మనం దాంట్లో అప్లోడ్ చేస్తా పోతే మొత్తం వివరాలన్నీ కూడా నమోదు చేయబడతాయి. దీంట్లో నిజానికి సిటిజనే అంటే అప్లికెంటే చాలా వరకు తన పనిని పూర్తి చేస్తాడు. ఎందుకంటే ఆయన తన వివరాలు పర్ఫెక్ట్గా ఆయన్నే చూసుకుంటాడు కాబట్టి తప్పులు కూడా జరగకుండా ఉంటాయి. ఇక ఒకవేళ ఎక్కడన్నా నిరక్షరాస్యులు వస్తే ఒక ఆపరేటర్లు కొంత సర్టిఫికెట్లకు ఆల్రెడీ అలవాటు పడుతున్నారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చేస్తారు. ఆ సిటిజన్ లాగిన్ నుంచి మళ్ళీ మా ఆపరేటర్ లాగిన్కి వస్తాయి. వాటిని మేము ఇక్కడికి వచ్చిన తర్వాత బయర్ది తర్వాత సెల్లర్ది ఇద్దరు అది కూడా ఆధార్ కార్డులను చెక్ చేసి వాళ్ళ బయోమెట్రిక్ మెషిన్ ద్వారా వెలిముద్రలు తీసుకొని వాళ్ళ ఫోటో క్యాప్చరింగ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సబ్ రిజిస్ట్రార్ లాగిన్కి వస్తుంది. ఇక్కడ మేము మళ్ళీ అప్రూవల్ ఇచ్చిన తర్వాత డిఓ గారు మన ఆపరేటర్ గారు డాక్యుమెంట్ కూడా ఎవరు రాసే పని లేదు, ఆటో జనరేటెడ్. అట్లాగే మీ సేవలో కూడా చాలన్ కట్టే పరిస్థితి ఏముండదు. ఆ అమౌంట్ కూడా మొత్తం క్యాల్కులేట్ అయ్యి ఒకటేసారి వస్తుంది, అమౌంట్ అక్కడే కట్టేయచ్చు. కాబట్టి ఏ దశలో కూడా ఇంకో చోటుకి వెళ్ళి ఇబ్బంది పడే పరిస్థితి లేదు. వెంటనే డాక్యుమెంట్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. అట్లాగే కొనుగోలు అమ్మకాలే కాకుండా విరాసతులు ఉన్నాయనుకోండి, అంటే ఒక వ్యక్తి చనిపోతే పట్టదారు చనిపోతే అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు
డెత్ సర్టిఫికెట్ ని ఒకటి అప్లోడ్ చేయాలి ఆ తర్వాత వాళ్ళే ఒక జాయింట్ అఫిడవిట్ ఇవ్వాలి అంటే మేము ఫలానా వ్యక్తికి చనిపోయిన వ్యక్తికి ఇంతమంది కుటుంబ సభ్యులం అనేది ఒకటి రాసుకొని దాన్ని అప్లోడ్ చేస్తే చాలు వాళ్ళు డైరెక్ట్గా అప్రూవల్ ఇచ్చేస్తాం దానికి అయితే దీంట్లో కొంత సమస్య ఉంది ఏమో అనిపించినా ఆ డేటా కూడా అంటే ఉన్న కొడుకులల్లో నలుగురు ఉంటే ముగ్గురు కుమ్మక్కయ్య ఒకరిని వదిలేసి కూడా రావచ్చు ఆ పరిస్థితి కూడా కానీ ప్రభుత్వం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే రకరకాల సందర్భాలలో మనం డేటాను సేకరించి ఉన్నాం కాబట్టి ఆ డేటాను కూడా మాకు లింకప్ చేసి ఆ వ్యక్తికి ఇంతమంది ఉన్నారనే ఇది ఇస్తారు అని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి ఆ ఇబ్బంది కూడా ఉండకపోవచ్చు తర్వాత పార్టీషన్ కూడా అండి పార్టీషన్ అంటే ఒక కుటుంబ సభ్యులలో వీళ్ళు వాళ్ళు ఒకరికి ఎక్కువ వచ్చింటుంది ఒకరికి తక్కువ వచ్చింటుంది లేదు భాగాలు పంచుకున్నప్పుడు ఒక దగ్గర ఒకరికి ఎక్కువ వచ్చింటుంది ఎక్కువ కావాలనుకోవచ్చు అట్లాంటి సందర్భాలలో కూడా వాళ్ళే ఈ సర్వే నెంబర్లో ఇంత ఎక్స్టెంట్ ఇంత ఇది అనేది రాసుకొని ఆ బౌండరీస్ కూడా వాళ్ళకే తెలిసి ఉంటాయి ఎందుకంటే ఆ మొత్తం టోటల్ పని అంతా కూడా సిటిజన్ లాగిన్లోనే అప్లికెంటే ఫిలప్ చేసుకునే స్వేచ్ఛ ఉంది ఆ తర్వాత మా లాగిన్కి వచ్చిన తర్వాత అప్రూవల్ ఇస్తాం కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది.